ఈ రోజు నేను మీకోసం జొన్నల లీక్స్ ప్యాటీస్ ప్రిపేర్ చేయబోతున్నాను కదా. మరి జొన్నల లీక్స్ ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ప్యాటీస్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ప్యాటీస్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసేసి మొత్తం ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో జొన్న పిండి, అండ్ రాగిపిండి. సో నేను జొన్నపిండి అలాగే రాగిపిండిని మొత్తం ఫైన్ పౌడర్లో తీసుకున్నాను. సో మీరు ఫైన్ పౌడర్లో కాకుండా ఇంట్లోనే మిక్సీ పెట్టారనుకోండి, మనకు కొంచెం కొంచెం సీడ్స్ అనేది అలా కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు చాలా బాగుంటుంది. అంటే పళ్ళకు తగులుతూ క్రిస్పీ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో కొంచెం రాగిపిండి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, లీక్స్, కొత్తిమీర, వెల్లుల్లి. వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకుంటున్నాను, లేదంటే మీరు వెల్లుల్లి జ్యూస్ కూడా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. అండ్ జాజికాయ పొడి. లాస్ట్గా సాల్ట్, ఇదంతా ఒకసారి కలిపేసుకొని, ఎందుకంటే ఉప్పు అండ్ మిరియాల పొడి ఇవన్నీ పైన వేసాం కదా. అండ్ దీంతోపాటు మనకు బైండింగ్ ఏజెంట్ కోసం నేను ఉడికించిన బంగాళదుంప తీసుకుంటున్నాను. సో ఫస్ట్ దీన్ని మ్యాష్ చేసుకో. మీరేంటంటే ఫస్ట్ కొంచెం కొంచెం పీసెస్లో తీసుకొని మ్యాష్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ ఒక పీస్ వేసాను కదా, ఇప్పుడు ఇంకొంచెం చిన్న పీస్ వేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఒక కోడిగుడ్డు కూడా ఇందులో బీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ప్యాటీస్ కొంచెం క్రిస్పీగాను కావాలి అండ్ కొంచెం ఫ్లఫీగా కూడా ఉంటుంది. క్రిస్పీగా ఎందుకంటే పైన లేయర్ అంతా కూడా క్రిస్పీగా ఉండి లోపలంతా సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. మెయిన్ వైల్ స్టవ్ కూడా ఆన్ చేసి దోశ పని పెట్టేసాను అనుకోండి, హలుపు ప్యాన్ కూడా హీట్ అవుతుంది. ఇదిగోండి చాలా తక్కువ వాటర్, ఎందుకంటే గుడ్డు వేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకు పిండి అంతా కూడా వెట్ అయిపోయింది. సో తడైపోయిన తర్వాత చాలా తక్కువ వాటర్ పోసుకోండి, లేదంటే మళ్ళీ జోరు జోరు అయిపోతుంది, అప్పుడు చాలా కష్టం. ఇదిగోండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, మనకు చపాతి పిండి పూరి పిండి ఎలా అయితే కలిపి పెట్టుకుంటామో అలాగే.
సో ఇదైతే రెడీ చేశాను కదా అండ్ ఇంకో చిన్న వర్క్ కూడా ఉంది అదేంటంటే ఒక ప్లేట్ తీసుకొని ఇందులో బ్రెడ్ పొడి ఉంది కదా బ్రెడ్ పొడి వేసుకోవాలి సో ఈ బ్రెడ్ పొడిని ప్లేట్లో వేసుకుంటున్నాను సో దట్ ఈజీగా పైన లేయర్ అంతా కూడా వచ్చేస్తుంది బ్రెడ్ పొడి నేను ఇలా చిన్న సైజులో తీసుకున్నాను ఇప్పుడు ఈ ప్యాటీస్ని ఇలా బ్రెడ్ పౌడర్లో జస్ట్ ఇలా వేసుకోవాలి ఎందుకంటే మొత్తం బ్రెడ్ పౌడర్ అంతా కూడా చూడండి పైన లేయర్కి వచ్చేసింది కదా అండ్ మీన్ వైల్ ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసి పెట్టేస్తాను సో చూసారు కదా ఎంత ఈజీయో పైగా జొన్న పిండిని మనం రొట్టెలు చేస్తూ ఉంటాము రాగులతో రొట్టెలు చేస్తూ ఉంటాము రాగి పిండితో చాలా కష్టం రొట్టెలు చేయడం చాలా తిని లేయర్ వస్తుంది కదా సో ఆ టైంలో ఏంటంటే మీరు రొట్టెలు చేయాల్సిన అవసరం లేదు ఇలా ప్యాటీస్లో చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ రొట్టెలు చేసుకున్నారనుకుంటే దాని కాంబినేషన్లో ఇంకేదైనా కర్రీస్ చేసుకోవాలి కానీ ఇక్కడ చూసారు కదా కర్రీస్ అవసరం లేదు కెచప్తోనో లేదంటే అలా ఒట్టిగా తినేసినా కూడా పర్లేదు బాగుంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం రొట్టెలకి చాలా కష్టపడాలి విరిగిపోతుంది కాబట్టి కానీ ఇక్కడ చూసారు కదా అస్సలు విరగట్లేదు ఎందుకంటే మనకు ప్రాపర్ బైండింగ్ ఏజెంట్గా ఆలుగడ్డ వేసాం కాబట్టి ఓకే నేను ఇలాగే ప్యాటీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని రెండు వైపులా కాల్చిపెట్టేసుకుంటాను ఈరోజు నేను మీకోసం జొన్నల లీక్స్ ప్యాటీస్ ప్రిపేర్ చేస్తున్నాను కదా సో ప్యాటీస్ని ఇదిగోండి టూ సైడ్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చి పెట్టేసుకున్నాను నేనైతే ఆయిల్ యూస్ చేశాను మీకు కావాలంటే బటర్ లేదా నెయ్యి కూడా యూస్ చేయొచ్చు ఇంకా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డైరెక్ట్లీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఫైనల్గా ఇప్పుడు పైనుంచి చీజ్ తురుముకోవాలి ఫైనల్లీ ప్యాటీస్ రెడీ అయిపోయాయి జొన్నల లీక్స్ ప్యాటీస్ మరి చూసారు కదా ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీవి అండ్ ఇందులో మనం ఎక్కడ కూడా రైస్ ఐటెం కానివ్వండి అంటే బియ్య పిండి కానివ్వండి మైదా పిండి సో పిండిలో కూడా మనం ఎటువంటి అన్హెల్దీవి అయితే యూస్ చేయలేదు ఎంతో హెల్దీ జొన్న పిండి రాగి పిండి యూస్ చేసి చక్కగా ప్యాటీస్ ప్రిపేర్ చేసుకున్నాము మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను బట్ దానికన్నా ముందు జొన్నల లీక్స్ ప్యాటీస్కి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరోసారి జొన్నల లీక్స్ ప్యాటీస్కి కావలసిన పదార్థాలు లీక్స్ పావు కప్పు జొన్న పిండి ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు ఉడికించిన బంగాళదుంప ఒకటి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వెల్లుల్లి నాలుగు రెబ్బలు ఉప్పు రుచికి సరిపడా కోడిగుడ్డు ఒకటి జాజికాయ పొడి పావు టీ స్పూన్ జీరా పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ బ్రెడ్ పొడి రెండు టేబుల్ స్పూన్లు చీజ్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు జొన్నల లీక్ ప్యాటీస్ తయారు చేసే విధానం ముందుగా బౌల్లో జొన్న పిండి రాగి పిండి ఉల్లిపాయ ముక్కలు లీక్స్ కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర మిరియాల పొడి జాజికాయ పొడి ఉప్పు బంగాళదుంప కోడిగుడ్డు వేసి బాగా కలుపుకొని సరిపడా నీళ్లు పోసి ప్యాటీస్ పిండిలా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ప్యాటీస్లా ఒత్తుకొని బ్రెడ్ క్రమ్స్ ను అప్లై చేసి పాన్ పై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకొని చివరిగా
సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పైనుంచి చీజ్ తురుముకొని సర్వ్ చేసుకుంటే జొన్న లీక్ ప్యాటీస్ రెడీ.